దేనికి పార్లమెంట్ కోసమా ఇదంతా? విజయ్ గారు గుడ్ మార్నింగ్. మీరు మీతో పాటు ప్యానెల్ లో ఉన్నటువంటి మిత్రులకు, అదే విధంగా టీవీ ఫైవ్ ప్రేక్షకులందరికి నమస్కారం. విజయ్ గారు, మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీ 64 స్థానాలతో అధికారంలోకి వచ్చినటువంటి మర్నాడు నుంచే బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడుతున్నటువంటి తీరు కానీ, హరీష్ రావు గారు మాట్లాడినటువంటి తీరు కానీ, కళ్యాణ్ శ్రీహరి గారు మాట్లాడినటువంటి తీరు కానీ, చాలా మంది బిఆర్ఎస్ లో ఉన్నటువంటి సీనియర్ నాయకులు మాట్లాడినటువంటి తీరు కానీ మనం చూస్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అసలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడమే ఇష్టం లేనటువంటి వాళ్ళు, వీళ్ళు ఓపెన్ గానే రేవంత్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడినటువంటి విషయాలు మనం చూస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం 3-4 కంటే ఎక్కువ ఉండదు, ఇది కూలిపోతుంది, ఇది కూల్చేస్తాం. అసెంబ్లీ సాక్షిగా స్వయాన కేటీఆర్ గారు, మాకు 39 ఉన్నాయి, బీజేపీకి 8 ఉన్నాయి, ఎంఐఎంకి 7 ఉన్నాయి, మేము మీరు ఇట్లా ఊపితే పడిపోయే ప్రభుత్వం అనేటటువంటి పద్ధతుల్లో ఓపెన్ గా ఆన్ రికార్డ్ మాట్లాడినటువంటి విషయాలు కూడా మనం చూసాం. ఆ తర్వాత కూడా చాలా సార్లు, ఒక్కసారి అయితే సరే మా దేవి ప్రసాద్ గారు చెప్పినట్టు కార్యకర్తలను ఉత్సాహపరచడానికి మాట్లాడినాడు అని అనుకోవచ్చు. కరీంనగర్ మీటింగ్ లో కూడా నెల రోజుల తర్వాత కూడా అదే విషయాలను మాట్లాడుకుంటూ ప్రభుత్వాన్ని కులుస్తాం కులుస్తాం అని తిరుగుతున్నది వాళ్ళు, మాట్లాడుతున్నది వాళ్ళు. బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ఎత్తుగడలు ఎట్లా ఉంటాయంటే, తాను రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయి తన మీద పార్టీకి ఆర్డర్కు నమ్మకం పోయి పార్టీ నాయకత్వం అంతా తన మీద విశ్వాసాన్ని కోల్పోయిన ప్రతిసారి ఈ 20 సంవత్సరాల పార్టీ నిర్మాణంలో కనుక గమనిస్తే, ఎప్పుడైతే తనకు విశ్వాసాన్ని తన మీద నాయకత్వం మీద విశ్వాసాన్ని కార్యకర్తలు కోల్పోతారో అది రీబిల్డ్ చేయడం కోసం ఈ పార్టీ లేకుండా అయిపోతుంది, కనుమరుగైపోతుంది అనేటటువంటి సానుభూతి ఎత్తుగడలు వాడడం అనేటటువంటిది కేసీఆర్ గారికి అలవాటు. మనం 2021 ఎన్నికల తర్వాత బై ఎలక్షన్స్ లో ఓడిపోయిన తర్వాత ఇదే డ్రామా ఆడిండు ఆయన. తర్వాత ఆ తర్వాత 10 మంది ఎమ్మెల్యేలు పార్టీని వదిలిపెట్టినప్పుడు ఇదే డ్రామా ఆడిండు ఆయన. గతంలో ఉద్యమంలో చూసుకుంటే ఇటువంటి డ్రామాలు ఆడడంలో కేసీఆర్ గారు చాలా దిట్ట. ఇవాళ ఏమంటున్నారంటే, ప్రభుత్వాన్ని కూలుస్తామని మాట్లాడుతున్నది వాళ్లే, కానీ మమ్మల్ని ఏదో టచ్ చేస్తున్నారు అనేటటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి వాళ్లే. ఓపెన్ గా రివ్యూలలో టీఆర్ఎస్ కార్యకర్తలు అంతా వాళ్ళ మీద తిరుగుబాటు చేస్తా ఉన్నారు. మీరు చేస్తున్నటువంటి అవినీతి వల్ల, మీరు చేస్తున్నటువంటి దోపిడీ వల్ల ఇవాళ మొత్తం పార్టీ అధికారాన్ని కోల్పోయిందని చెప్పి కేటీఆర్, హరీష్ రావు ఎక్కడ పోతే అక్కడ వాళ్ళ సొంత కార్యకర్తలు ఇవాళ ఎదురు తిరుగుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. మొత్తం నాయకత్వానికి కింద మండల స్థాయి జిల్లా స్థాయి నాయకత్వం ఇలా బీఆర్ఎస్ పార్టీ మీద విశ్వాసం కోల్పోయినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అందుకనే ఎక్కడికక్కడ అవిశ్వాస తీర్మానాలు లోకల్ బాడీస్లలో పెట్టి ఇవాళ ఉన్నటువంటి నాయకత్వం తొలగించేటటువంటి పని చాలా దిక్కులలో జరుగుతా ఉంది. దాన్ని కాంగ్రెస్ పార్టీ ఎంకరేజ్ చేయడమో కాంగ్రెస్ పార్టీ నిలబడడం అనేటటువంటి పని మేము పెట్టుకోలేదు. కానీ వాళ్ళకు ఉన్నటువంటి నాయకత్వం, ఎందుకంటే అన్ని పార్టీలలో గెలిచినటువంటి వాళ్ళంతా గుంజుకపోయి తీసుకుపోయి టీఆర్ఎస్ లో పెట్టిండ్రు. అటు ఏ పార్టీలో నాయకుడు ఉండడానికి వీల్లేదనే పద్ధతిలో గ్రౌండ్ లో పనిచేయడానికి నాయకత్వం లేకుండా చేసేటటువంటి కుట్రలు చేశారు. కానీ ప్రభుత్వం ప్రజలు తిరుగుబాటు చేసిన తర్వాత ప్రభుత్వాన్ని మార్చేస్తారనేటటువంటిది ప్రజలు నిరూపించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఒక రకమైనటువంటి అభద్రతా భావానికి ఇవాళ కేసీఆర్ స్పష్టంగా వెళ్ళిపోయింది అనేటటువంటి విషయం నిన్న ఆయన మాటలతోనే అర్థం అవుతాం. ఎవరో టచ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆయన ఆయనతో ఉన్నటువంటి నాయకత్వమే ఆయన టచ్ చేస్తుంది, ఆయనను పక్కన పెట్టే పరిస్థితి వస్తుంది. ఏ రోజైతే తెలంగాణ ఐడెంటిటీని వదిలేసి ఇవాళ టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిందో అదే రోజు ఆయన పునాదిలో బాంబు పెట్టుకున్నాడు. ఆయన, నేను ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పిన, ఆయన ఐడెంటిటీ ఏదైతే ఉందో ఐడెంటిటీని కోల్పోవడం ద్వారా ఏ పునాది మీద ఆయన పార్టీ నిర్మాణం జరిగి, ఏ పునాది మీద, ఏ సిద్ధాంతం మీద ఆ పార్టీని రాజకీయ అధికారానికి ప్రజలు అప్పజెప్పినారో ఆ పునాదిని ఆయనే బాంబు పెట్టి పేల్చుకున్న తర్వాత అది నిలబడేటటువంటి అవకాశం లేదు, అది ఉండేటటువంటి అవకాశం లేదు. కాబట్టి ఇప్పటిదాకా ఏంటంటే అధికారంలో ఉన్నారు కాబట్టి ఈ 3 సంవత్సరాలు అధికారం ముసుగులో దాన్ని పట్టించగలిగారు. ఇవాళ పట్టించడానికి కావాల్సినటువంటి రాజకీయ సిద్ధాంత పునాది టీఆర్ఎస్ కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. అది కోల్పోయిన తర్వాత దాని ఇంపార్టెన్స్, దాని అవసరం ఇవాళ తెలంగాణ ప్రజలకు లేకుండా పోయేటటువంటి పరిస్థితి వచ్చేసింది. కాబట్టి దాన్ని వాళ్ళు సిద్ధాంతపరమైనటువంటి అంశాలని మార్చుకుంటే తప్ప బీఆర్ఎస్ అనేటటువంటి పార్టీ. నాయక్ గారు ఇప్పుడు టచ్ చేసి చూడండి అనేటువంటి మాటలో 2 రకాలు ఇందానే ప్రస్తావించాను. ఒకటేమో అవినీతి విచారణ, నిన్న గ్రామ గ్రామాన అవినీతి చాటండి అని అన్నారు. సరే, దాని మీద ఎట్లాగూ కొత్త ప్రభుత్వం పాత ప్రభుత్వం అవినీతి మీద ఎంక్వైరీ చేస్తే చేసుకోని అని అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు టచ్ చేసే దగ్గర ఇప్పుడు ఎంపీని ఆల్రెడీ చేర్చుకున్నారు కదా, ఇంకా ఈ జాబితాలో ఎంతమంది ఉన్నారు? సిట్టింగ్ ఎంపీలు కొంతమంది ఉన్నారు, ఎమ్మెల్యేలు అంటున్నారు, ఎవరు మిగిలరు? 39 మంది ఎమ్మెల్యేలు చేర్చేసుకుంటారా?
ఎవరు మిగిలేటటువంటి పరిస్థితి లేదు. నాయకత్వం మీద, వాళ్ళ రాష్ట్ర నాయకత్వం మీద పూర్తిగా నమ్మకాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. కేసీఆర్ గారి ఆరోగ్యం బాగాలేదు, ఆయన పార్టీ నడిపించేటటువంటి పరిస్థితి లేదు. కేటీఆర్ గారి మాటల తీరు, హరీష్ రావు గారి మాటల తీరు చూసినాక పార్టీ కార్యకర్తలంతా అసహించుకుంటున్నారు వాళ్ళకు వాళ్ళే. కాబట్టి ఇంటర్నల్ గొడవలు మనం చూస్తా ఉన్నాం కదా, ఓపెన్ గానే ఛాలెంజ్ చేస్తున్నటువంటి తీరు, మీరు చేయబట్టి నాశనం అయిందని చెప్పి కేటీఆర్ ని మొహం పట్టుకొని చెప్తున్నటువంటి కార్యకర్తలు చెప్తున్న తీరును మనం సోషల్ మీడియాలో వస్తున్న వీడియోలు చూస్తే తెలుస్తా ఉంది. కాబట్టి ఈ పరిస్థితి వచ్చిన తర్వాత దాన్ని ఎట్లా కాపాడుకోగలుగుతారు? ఇప్పుడు కేసీఆర్ గారు కూడా దాన్ని కాపాడగలిగినటువంటి పరిస్థితి ఉందని నేను అనుకోవట్లేదు. ఆ పార్టీ ఖచ్చితంగా కంప్లీట్ గా ఖాళీ అయ్యేటటువంటి పరిస్థితి అయితే వచ్చేసింది. ఇప్పుడు అక్కడ ఆ చెట్టు కింద నీడ లేనప్పుడు ఎవరు కూర్చుంటారు? ఆ పరిస్థితి వచ్చింది దానికి. ఆ చెట్టు కింద ఉన్నటువంటి దాన్ని తల్లేరును కట్ చేసింది, వాళ్ళే కట్ చేసుకున్నారంటున్నా నేను. ఆ తల్లేరును కట్ చేసుకున్న తర్వాత అది ఎండిపోతుంది, రోజు రోజుకు ఎండిపోతున్న చెట్టు కింద కూసే పరిస్థితి ఉండదు. ఓకే నాయక్ గారు, చెట్టు నీడకు వస్తున్నారు, బట్ ఎక్కడ ఏ చెట్టు